అప్రహెండ్ ఇతనుంది. అట్లాంటప్పుడు ఇతను సర్ప్రైజ్గా వెళ్ళొచ్చేమో. అదే కదా, ఆ సర్ప్రైజే వాళ్ళకి షాక్ అవ్వచ్చేమో. రెండవది, డిసెంబర్కి అయితే ఆప్షన్ ఉందని నాకెందుకు అనిపిస్తుంది అంటే, ఒకటి ఇప్పుడు ఇచ్చే డబ్బులు కంటిన్యూ రావాలి. ఇప్పుడు రేపు జనవరిలోకి, జనవరిలో 2750 చేస్తారు. అలా చూసుకుంటే నెక్స్ట్ జనవరికి 3000 అయిపోతుంది. జరగాలి అది, ఒకవేళ ఒక నెల ముందు కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు అంటే ఈ జనవరిలోనో ఏప్రిల్లోనో రెండో డబ్బులు కూడా వేస్తే అప్పుడు ముందస్తుకి వెళ్తానట్టు ఖచ్చితంగా. అంతే తప్పించి రేపు జనవరికే 3000 వేసేస్తాను అన్నాడు అనుకోండి, ఇంకా అప్పటికి మనం ప్రిపేర్ అవ్వచ్చు మిడ్ టర్మ్ కి వెళ్తున్నాడు. అలాగే కాకపోతే స్టెప్ బై స్టెప్ కాబట్టి రేపు జనవరికి అవ్వదేమో, అందుకనేసి అక్కడ డౌట్. ఇంకోటి ఏంటంటే, ఎందుకు వదులుకోవాలి అని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, సంక్షేమం. ఓకే, సంక్షేమము అప్పు కోణంలోనే వదిలేటట్టయితే చంద్రబాబు మళ్ళీ ఎందుకో ఎట్లాగా వస్తానంటున్నాడు ఆయన? మరి అప్పు చేయకుండా చంద్రబాబు పాలన చేస్తాడా, లేదా బీజేపీ పాలన చేస్తుంది అప్పు చేయకుండా? అప్పుని ఒక భూతార్థం పెట్టి చూపెట్టడం అనేటువంటిది. కాకపోతే ఇక్కడ వీళ్ళు మిస్ అవుతున్న ఒక లాజిక్ ఉంది. పాచి పని చేసుకునే అమ్మాయి కూడా అప్పు ఉంటుంది, డ్వాక్రా లోన్. ఇప్పుడు నిన్న మనకి ఏది ఆఫీసు చూసే అమ్మాయి, మీ ఆ జీతం కొంచెం నాకు డ్వాక్రాలు వేయండి అయ్యా, నేను నెంబర్ ఇస్తానని అడుగుతున్నా. దేనికమ్మా నీకు డ్వాక్రా, దానికి ఏమన్నా డిపాజిట్ అంటే, కాదండి అప్పు తీసుకున్నాం కదా అప్పిస్తారు కదా మాకు అంటే, వాళ్ళకు కూడా అప్పే ఉంటుంది కదా. దాంతోపాటుగా అప్పు లేనటువంటి ఎవరున్నారు, ఇప్పుడు ఆ అప్పులు ఉన్నప్పుడు నేను కట్టాల్సిన అప్పులన్నీ వాళ్ళకి లిస్ట్ ఇస్తే గిలగలాడాలి. 35 లక్షలు 40 లక్షలు నేను కట్టాలి. ఇప్పుడు అట్లాగా అప్పులు ఉంది కాబట్టి మనం తప్పు చేసినట్ట బతకాలి కదా, కంటిన్యూ అవ్వాలి కదా. ఇప్పుడు స్టేట్ ఏం చేయాలా, రాష్ట్రం విడిపోయినప్పుడే అప్పుతో బిగిన్ అయింది. వీళ్ళు అనేది ఏంటి, అప్పు తీసుకుని సంక్షేమం ఎందుకు చేస్తామని? దమ్ముంటే వీళ్ళని అనౌన్స్ చేయమనండి, అప్పులు కట్టాల్సినంత కాలం మేము ఏ సంక్షేమం ఇవ్వం, అప్పులు తీరాక సంక్షేమం చేస్తాం అని చెప్పమనండి. ఒక 25 ఏళ్ళ దాకా పవర్లోకి ఎవడరాడు ఈ ముక్క అనమానండి, అప్పులు లేకపోతే